అదే విధంగా జోగి సారీ కోడి యుగంధర్ గారు మేవా నియోజకవర్గం ఏంటిది చెట్టుపల్లి నాయకులు వీళ్ళు ఏంటంటే చెట్టుపల్లి కోసం పుట్టేటువంటి జీవులు ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకి సుపరిచితులు మన తుంగ నాగేశ్వర గారు ఆల్రెడీ మరి పరిచయస్తులు యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు కోఆర్డినేటర్స్ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు ఇక్కడ మాకు ఇక్కడ ఇది ఉన్నటువంటి తర్వాత మన పాలరాంబాబు గారు నసాపుర అధ్యక్షులుగాను చెట్టుపల్లి సంఘ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అయితే ఈరోజు ఎవరున్నారుగా ఓకే లోకల్ నాయకుల్ని అతను మాట్లాడదాం ప్రస్తుతం చేస్తాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అధ్యక్షుడిని మనం పెట్టుకోవడం ఒక కన్వీనర్ పెట్టుకోవటం అది ఓన్లీ చెట్టుపల్లి సంబంధించినటువంటి మనం పెట్టాం. ఇది కూడా ఒకసారి చిన్న విషయం మాట్లాడిన ఏంటంటే సరే సరళ మాట్లాడదాం. అయితే దీనికి అధ్యక్షులుగా సారీ ఈ మండల కన్వీనర్గా మన మావుడిశెట్టి రవి గారు దీన్ని ఎన్నుకోవడం జరిగింది. స్పెషల్గా మావుడిశెట్టి రవి గారు అంటే మేము ఇప్పుడు చెప్పాలి 2016లో పుడుపుడు సూర్యనాయకర్ అనేటువంటి వ్యక్తి చెట్టుపల్లి ఎక్కువగా ఉన్నాం మనం గౌడ చెట్టుపల్లి గౌడ ఈటిగా సీసైన యాత అనేటువంటిది ఉన్నది. కొంతమంది కోహన నాయకులు వాడుకోవడం జరిగింది. చెట్టుపల్లిని వీళ్ళకి అడగా చేస్తున్నారు, వీళ్ళకి రాజ్యాధికారం లేదు, ఆర్థిక బలపేత కావట్లేదు, రాజకీయ చైతన్యం లేదని చెప్పేసని పెట్టుకుంటే మహానుభావుడు కూడా కూర్చున్నాయి ఇంకా రా నేపథ్యంలోనే ఈయన పనిచేయడం జరిగింది ఈయన. అదేవిధంగా అంజుబాబు గారు అనేటువంటి ఆయన కూడా మనం రావడం జరిగింది. ఆయన రజీలో పనిచేశారు రవి గారు ఉత్సాహవంతుడు. ఇక్కడి నుంచి మన చెట్టుపల్లి జాతికి నాయకత్వం వహిస్తూ ముందుకెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఆ ఉద్యోగంలోనే తర్వాత మనకి మన కుక్కల సీట్ గారిని ఈ చెట్టుపల్లి జాతిని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలపోతం చేస్తారని అందరినీ కూడా కలిపి తీసుకెళ్తారని చెప్పేసని మనల్ని రాజకీయ చైతన్యం చేస్తారని చెప్పేసని ఆ విధంగా మనకి సూర్యరాజ్యంలో పెట్టడం జరిగింది. కుక్కచీతి గారిని ఈయన కూడా మనం గమనించాలి. ఆ నేపథ్యంలోనే ఈయన ఫస్ట్ ఈ చెట్టుపల్లి సంఘం అంటే ఒక కమిటీ జరిగింది. కమిటీ ఆల్రెడీ నసాపురం ముచ్చలమ్మ గుడికి రేయడం జరిగింది, అక్కడ సక్సెస్ అయింది. అదేవిధంగా పాలకొల్లో కూడా కమిటీ వేయడం జరిగింది. రీసెంట్గా తణుకులో కూడా మనం కమిటీ జరిగింది. సో మనలో ఎన్ని భేదాభిరాలు ఉన్నా, ఎన్ని వివక్షలు ఉన్నా, ఎన్ని గడిచేస్ ఉన్నా కూడా జాతి అనేటువంటిది ఐక్యంగా లేకపోతే ముందుకెళ్తాయని చెప్పేసని ఈ విధంగా మనం నడపలను చూస్తున్నాం. ఈరోజు పెట్టినటువంటిది ఏంటంటే ఈరోజు మండల కమిటీలు వేసి అడు టీడీపీ చెట్టుపల్చి ఉంటాడు, వైసీపీ చెట్టుపల్చి ఉంటాడు, జనసేన చెట్టుపల్చి ఉంటాడు, ఇదంతా పక్కన పెట్టి మనకి ఏ పార్టీ అయితే మనకు గుర్తిస్తుందో, ఎవరైతే మనకి రాజ్యాధికారం వేస్తారో, ఎవరైతే మనకి అనుకూలంగా ఉంటారో, ఎవరైతే మన జాతిని ఎక్కడికి చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ రాజకీయంగా మనం చేస్తున్నాం. ఇక పార్టీలు మనం పక్కన పెడతాం, ఇక్కడ పార్టీలు ఇక్కడ సెకండరీ కాబట్టి మనందరం యూనిట్గా ఉండి ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి కూడా రాబోయేది మనకి ఎలక్షన్ అవుతుంది కాబట్టి ఐక్యంగా ఉండి మనం చెప్పినటువంటి నాయకులకి మనం ఓట్ చేసి అనుకూలంగా చేయాలని చెప్పేసి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే జాతిని మనం చాలామంది మనల్ని వాడుకుంటున్నారు, ఎలక్షన్ వస్తుంది, మంది ఇస్తే మనకి వస్తారు, మంది ఇస్తే మనకు వస్తాం, 100 మందు ఆ రాజకీయ వాడుకుంటున్నారు, పక్కన పెట్టేస్తారు. అసలు ఏంటంటే ఇక్కడ జనాభా ప్రాతిగా చూసినట్టయితే మాత్రం వీఆర్ ఈక్వల్ టు కాపు సామాజిక వర్గం. కాపు ఉన్నటువంటి 6.0 ఉన్నాం, మనం కూడా 6.0 ఉన్నాం, కానీ ఆధిపత్య చేలా చేయటువంటి వర్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అటువంటి ఆధిపత్య చేలా చేయాలంటే రాజ్యాధి గారు కావాలంటే ఇటువంటి ఉద్యమాలు కావాలి, ఇటువంటి నాయకత్వం, ఇటువంటి మీటింగ్లు కావాలి, ఇటువంటి ఐక్యత కావాలని చెప్పేసరికి మనం ఇప్పుడు పడడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మనకి ఎవరైతే నాయకం చేస్తారో, ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర చేసేసి ముందుకెళ్ళని చెప్పేసి ఆ విధంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనం పడడం జరిగింది. ఇది దీని యొక్క ఉద్దేశం.
సరే ఇక్కడ ఒక సార్ సరే సార్ ఓకే యాక్చువల్గా ఏంటంటే ఒకసారి చూసినట్లయితే మనకు ఒకసారి చిన్న విషయం ఈరోజు దుమ్మిడి వెంకటరెడ్డి గారు అనే వ్యక్తి యాక్చువల్గా ఈయన బర్మా వెళ్ళి బర్మాలో మనల్ని కాదుశీకులుగా అక్కడ ఏదన్నా చిన్న చిన్న షాపుల్లో కానీ ఏదన్నా ఉత్పత్తి చేసినట్లయితే అటువంటి వాడికి మనకు దుమ్మిడి వెంకటరెడ్డి గారు అక్కడ సపోర్ట్ చేయటం మేరుగా ఉండి మన జాతి అనేటువంటిది కలిసి ఉండాలి మనం సజీవంగా ఉండాలి రాజకీయంగా ఎదగాలి అనేటువంటి ఎవరైతే బలహీన ఉన్నటువంటి సపోర్ట్ చేస్తూ మన దుమ్మిడి వెంకటరెడ్డి గారు ఈ రోజుని మనకి ఈ విధంగా నిలబడ్డారంటే ఆయనకి సెల్యూట్ చేయాలి. అయితే ఇక ఈయనకి అప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ చేయనటువంటి వాళ్ళని గౌరవాన్ని ఈడిగా అనిపించేటువంటి వారు ఈడిగా అంటే హీనంగా ఉండేటువంటి దౌర్భాగ్యమైన జాతిగా మనం ఉండేటువంటి వాళ్ళు అటువంటి ఈడిగా అనేటువంటి దాన్ని గౌడగా మార్చే సారీ షెడ్యూల్స్గా మార్చి చెట్టుపల్లి సంఘాలు పెట్టి సంఘాల్లో మనకు ఏది సమస్యలు ఉంటాయో మనం మూడిపరిగా ఉన్నటువంటి వాళ్ళు మన సమస్యలు మనం తీర్చుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి అని ఈయన ఈరోజు ఈ స్ఫూర్తి ఉండటం వల్లే ఈయన కొన్ని వర్గాలకు కొన్ని కుల సంఘాలు లేవు కానీ ఈ సంఘం ఉందంటే మనకి సంఘమే మనకు ఐక్యత మనకు డబ్బు ఏమీ లేదు ధనాలు లేవు ఏమీ లేవు కాబట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి మనకి ఏదంటే మనం బలపడ్డాను కానీ రాజకీయంగా బలపడ్డాను కానీ ఈయన మనకు స్ఫూర్తి ఆ రోజునే చదువుకోవాలని చెప్పేసి అని మన కలిగేత పూర్తి చేసినట్లయితే అటువంటి కలిగేత పూర్తి చేసినట్లయితే చదువుకుని వాళ్ళు ముందుకెళ్తారు కాబట్టి మనం చదువుకోకుండా కలిగేత పూర్తుంది మన ఆడామగనటువంటి వాళ్ళు ఇందులో పనిచేస్తారు కాబట్టి ఆ విధంగా కాకూడదు అని చెప్పేసి మహానుభావుడు ఆయనకున్నటువంటి 48 ఎకరాలు ఇచ్చేయండి నాకు తెలిసి 48 ఎకరాలు ఆయనకున్నటువంటి మనకి దానం చేసి ఈరోజు అమలాపూర్ నడిపోట్లో మనకి హై స్కూల్ పెట్టడం జరిగింది. ఆ విధంగా ఉన్నటువంటి చాలా మంది ఈరోజుని ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగాల్లో చేశారంటే కూడా ఈఎస్ఎల్ మర్చిపోకూడదు. మనం మనకుండేటువంటి మనకు మన తల్లిదండ్రులు కానీ తాతలు కానీ మనం చేసినటువంటి మనకు ఉపకారాన్ని కానీ మనకు ఉన్నటువంటి జనం మర్చిపోయామంటే మన పుట్టగతులు ఉండవు. కాబట్టి ప్రతి వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ ఉన్నాడు, అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి మహానుభావుడు ఉన్నాడు కాబట్టి ఆ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు ఉన్నాడు కాబట్టి నా ఎస్సీ సార్ కానీ నా జాతి పేటలో ఏదైనా మనం అనుకోబడతానని చెప్పేసి ఆ విధంగా కూడా అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి మనకి అభినవ అంబేద్కర్ గా మనం చూడాలి. మనకి మన దుమ్మిడి వెంకటి గారిని మనం చూసిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళనేటువంటి అనేక ఆశలు కానీ అన్నింటి ఇచ్చి జాతి ముందు అక్కడ జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ దుమ్మిడి వెంకటరెడ్డి గారి విగ్రహానికి మన గౌరవనీయులు కొంగ నాగేశ్వరరావు గారు అదేవిధంగా రవి గారు కూడా పొలమలకు ఆశీర్వదించిన కూర్చున్నాం. సరే సరే డబ్బులు మన దగ్గర ఎక్కడ ఉన్నారు కింద నుండి కొంచెం ఉన్నటువంటి జనాలు కొద్దిగా పై పంపించాలి కోరుతున్నాం. అది గారు నమస్తే సార్ అదేవిధంగా బాలా సత్రరాజ్ గారు హరిబాబు గారు కూడా ఈ వేదిక రావాలని చెప్పేసి కోరుతున్నాం. హరిబాబు ఇంకొక విషయం చెప్పాలి మనకి ఒకసారి గోపాల వీరబ్రహ్మం గారు సారీ వీరబ్రహ్మం గారు తూర్పు పోలం రావాలి రావాలి
ఇది నీ ఊరు ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాలి మనకి. ఒక్కసారి అవకాశం వచ్చింది కానీ మాట్లాడుతున్నాం. మీరు అన్యదా భావించొద్దు. ఈరోజు ఈ సభ అనేటువంటి జరగడానికి అతి ముఖ్యమైనటువంటి నాయకులు మన కొడుకు సుబ్రహ్మణ్యం గారు. దాన్ని మనం మన రాంపండి గారికి కానీ మన రాంబాబు గారికి కానీ అందరూ తెలిసిన విషయం. ఒకసారి 2017లో చెట్టుపల్చి మీటింగ్ జరుగుతుంది. చెట్టుపల్చి అనేటువంటి వాళ్ళు ఐక్యమైతే వాళ్ళు తెలియబడతారు, నాకు అవకాశాలు ఉండవు అనేటువంటి నాయకులు చాలా మంది మరి పేరు అనేటువంటి ప్రసవించుకుంటున్నారు సెంటిపల్జీ మీటింగ్ కాబట్టి. గౌడ సెంటిపల్జీ ఈడిగా సీచర్ కలిపి ఉంటారు. రాజకీయ కలిపి తప్పేం కాదు. మనం ఏంటంటే రాజకీయ వెళ్ళాలి కాబట్టి రెడ్డి గారు, రాజుగారు, కమ్మగారు, కాపుగారు, ఎస్ గారు, బీసీ గారు కలిపి వెళ్తాం. బట్ ఈరోజు కాపు సమాజం జరుగుతుంది. కాపు జరగండి, మా కాపు అనేటువంటిది చెప్పుకున్నటువంటి గర్వం అది. చెప్పుకోవాలి. అక్కడ నీకు ఆత్మాభిమానం నీకు ఉండదు. ఉంటే ఉంటే పోతే అడుక్కుతే అవసరం అయితే నేను గెంజేస్తాను. కానీ ఆత్మాభిమానం ముఖ్యం. ఆ ఉద్దేశంతో ఆ రోజుని మనకి గౌడని కానీ ఈడిగా సీదని మనం వ్యతిరేకించట్లేదు. వీ సపోర్ట్ దామ్ టు యూజ్ ద పొలిటికల్ రాజకీయ వాడుకుంటే కానీ కుల ప్రకారంగా మాత్రం మనకు కావాలి. వాడి పిల్లలు మనకి వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళాం కాబట్టి అంటే కులంగా వాడు వాడుకుంటాం తప్ప. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ కులాలు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అంటే కుడిపుడుచున్న ఏం చేశారంటే 2017 నవంబర్ అక్టోబర్ 10 అనుకుంటా అప్పుడు వచ్చిన తర్వాత ఇలా కలిపి ఉండాలా కాదు. నా జాతి బిడ్డలందరూ కూడా సెట్టిపల్చి ఒకే విధంగా ఉండాలి. మనది ఏకలకు మెలక బాబులు ఏకలుగా ఉన్నామని చెప్పేసి మనం వేరుపడండి. అంత కలిసే ఉందాం, రాజకీయ అన్ని కలిసి ఉందాం, అన్ని అన్ని ఏ పని పడి చేద్దాం. కానీ ఏంటంటే మనం వేరేగా ఉండాలని చెప్పేసి చెప్పబోతున్నాయి. ఈ రోజు ఈ యొక్క ఇంత సమూహం కానీ ఇక్కడ మనకి రసగుల్లో కానీ తన పాలకొల్లో కానీ తొలిలో కానీ ఏర్పడి కారణం ఏంటంటే ఆయన స్మృతి అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. సార్ నమస్తే సార్. అలాగా తొడుగు కన్నర్ గారు, తణుకు కన్నర్ గారు, గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మేడి సుధాకర్ గారు, గౌరవాధ్యక్షులు దొమ్మేడి సుధాకర్ గారిని చేయ. అదేవిధంగా మన టైగర్, మన బహుజన నాయకుడు చింతపల్లి గురుప్రసాద్ గారిని కూర్చోండి. కుర్చీలు కింద సార్, యాక్చువల్ ఇది వేరే పెద్ద ప్లేస్ లో పెడదాం చూసాం. అది ఇక్కడ ప్లేస్ సరిపోవడం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొంచెం మనం కుర్చీలు కూడా వస్తున్నాయి, కొంచెం ఇబ్బంది పడుద్ది. ఏం పర్లేదు, కుర్చీ లేకపోయినా పర్లేదు. ఈ సమూహాన్ని చూసి కుర్చీలు అక్కలా, ఈ సమూహం చూసి కడగల్లాడాలి. అక్కడ మనకి అక్కడ ఉన్నటువంటి కోసాల కాలకినటువంటి యొక్క ఏ ప్రభుత్వం అయినా సరే ఏదైనా సరే మనకి చెట్టుపల్లి చెందిన ఐక్యత ఈ విధంగా చేసుకోవాలి. కుర్చీలు మనకి ఎందుకు నిలబెడితే ఉంటాం, ఇబ్బంది లేదు. ఈ విధంగా మనకి ఐక్యత కావాలి. సరే మనకి నేటి ఇంకొక ఆయన దొమ్మేటి సుధాకర్ గారు, ఈయన ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు కుడి కూర్చోదని కూడా ఈయన అప్పుడైతే ట్రావెల్ చేస్తానే ఉన్నారు. మా ఈయన మనకి పెద్ద దిక్కు. ఈయన కుడి కూర్చోదు దగ్గర నుంచి మనకి అంజిబాబు గారి దగ్గర నుండి మనకి కుక్కరసీన్ దగ్గర కూడా ఈయన ట్రావెల్ చేస్తానే ఉన్నారు. ఈయన పెద్ద దిక్కు మనకి ఏదైనా సరే చేస్తా ఉన్నారు. తొడుగులో కూడా మనకి ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం అందరూ కూడా ఐక్యతగా ఉండి రేపొద్దేటువంటి పార్టీలు ఇక మనం లేకపోతే పార్టీలు అనేటువంటిది కానీ గడగడాడించే విధంగా కూడా మనం గుర్తించే విధంగా మనకు రావాలని చెప్పేసి అని కోరుకుంటూ గౌరవ అధ్యక్షులుగా గౌరవ కన్వీనర్లు వేదిక నిర్వహించిన చిట్టిపల్లి జాతి సోదరులకి అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ
कार्यक्रम इच्छे ना शेट्टिपल्ली जाति पेदल की अंदर हृदयपूर्वक धन्यवाद सभा जरूरी मुख्य उद्देश्य इंदो पार्टी की संबंध लेवर पार्टी की गुरी माटा मुख्य अट्ठाइट मन जाति जाति संघ नुभवी अंदर अभी అప్పచెప్పిన తర్వాత మీ సంఘ పెద్దలు మీ అనుభవాన్ని మాకు అప్పచెప్పి మా సంఘాన్ని నడిపించేవారు మాకు అప్పచెప్పారు కాబట్టి ఈ సంఘాన్ని మేము ప్రదర్శిస్తాం అజేత ఈ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం ఓన్లీ మన కులం ఏదైనా ఐక్యతగా ఉండాలి అనే ఆ కాన్సెప్ట్ తో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాల్లో కూడా కమిటీలు వేసుకుంటూ ఇలా అనే ఆచార్య మొత్తం పాలకొల్లు నసాపురం అలాగే దేవారం ఉండి మొన్న రీసెంట్ గా తణుకు ఇవన్నీ కూడా కమిటీలు వేస్తాం అలాగే ఈ రోజు ఆచార్య దేవారం ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇయత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తుమ్మెడి సుధాకర్ గారు అలాగే మన సిబ్బంది ముఖ్య నాయకుడు బొంగనాగేశ్వర గారు అలాగే నసాపురం నియోజకవర్గ పాల రామబాబు గారు అలాగే देवर न्यूयॉर्क पश्चिम जिला सिटल संघर गलासापुर ज्योति पंड गार उपाध्य अदे विधा सीनियर नायक अलगे गुरु सामान सिद्धपल गुरुप्रसाद गलतर पेदू अलगे कार्यक्रम दी विनगुंड न्यूयॉर्क बाल सत्यराज गार अगे दंपर बोन हरिबाब सरपंच अलागे इक गुब्बल वीरब्रह्म अलागे कुंकुड़ी रामपंड गार अनेक सहकारी कार्यक्रम रावानी चेयड़ा कारण इलाज सहक अलगे सभन उद्देश्य क्लुप्त अटे आकाश मन गमी अंत क्लुप्त मत संघ उ दिन अलगे मंडल कमटी मन नाग मंडला इक पूर मंडल इंद ग्रमा अलगे आचंड मंडल अलगे पेनमंड मंडल अलगे मन आचंड मंडल पेनमंड मंडल मत मूड मंडला कमटी इकड़ा जरूरत अच्छे भी त्वर कार्यक्रम मुझे अलग पेदल माला ईद रूपये माला कार्यक्रम मुझे अंदर श्रद्धा अलगे कार्यक्रम तरह सीनियर नायक मन चटी संघ अलग मंडल गौरव अध्यक्ष कड़ा श्रीनिवास जी आये संघ నసాపురం నియోజక కన్వీనర్ బాల రామబాబు గారు ఈనాటి ఆచండ నియోజకవర్గ చిట్టుబడి సమావేశానికి అధ్యక్షులు మన మిత్రులు మార్తి రవి గారికి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా సంఘ అధ్యక్షులు సోదరులు కుక్కల శ్రీనివాస్ గారికి అలాగే ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి కథలో గుమ్మేటి సుధాకర్ గారికి కోడి ఏగంబర్ గారికి జిల్లా ఉపాధ్యక్షులు జోగుపండి గారికి కథలో గురుప్రసాద్ గారికి కొంగనాయసర్ గారికి ఇంకా విచ్చేసినటువంటి మన ఇదివరకు నలుమూల నుండి విచ్చేసినటువంటి మన సోదర చెట్టుకొచ్చి కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం ఈ రోజు ఇక్కడ ఆచార నియోజకవర్గంలో సమావేశం పెడతాం దానికి మీరందరూ కూడా దానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం దానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం మనకి ముఖ్యంగా
मन के पार्टी पार्टी समस्या मन के मन विविध पार्टी उड़ो नईएस मन के पार्टी मुख्य पार्टी उ पार्टी का समय सदर्भ मन जाति सोदर ये पार्टी तरफ पोटा सर इधर मन पार्टी सोदरलते मन एवर व्यक्ति चोट पोटेसा मन ये पार्टी आ पार्टी उठने मन अभ्यर्थ मन कुल सिद्धपल्ले नायक चट सभी स्थाक संस्था एन ऐकमत्य मन मन विभेद चला उड़ा पार्टी परम लोकल समस्या समय वो मन इकड़ा सर इन राबे मूड नसेंशन मन जाति सोदर पार्टी मन अवसर यह पार्टी तरफ एवं निबड़ता मन जाति सोदर उन्नत कुला ये रकते वाल अभ्यर्थुने गेलो मन वाल तगट मन के अन्नी रखा राजकीय चैतन्य जनबल मन लेंटे आर्थिक उन्नत स्थाई वर्ग तो समर अभी मन के दाने मन जनपर मन इकोना मन अभ्यर्थुन ये पार्टी तरफ एवं पोटा इकड़का पालकोड़ अने भविष्य में एक्सा मन अभ्यर्थु असेंगे मन धेय का पन चेयर अला पार्टी पार्टी उठने मन किंद स्थाई कैडर के लाभायक उन्नत वर्ग वर्ग क्षत्रिय समाज वर्ग रेडी कम सोदर यानी लेकिन इंका पार्टी उठने अवतल पार्टी मन आल अभ्यर्थुते ये रंग पनचे अभ्यर्थु गेलो मन अंत विधा पनचे ये वर्गाको मन केवर नम्मक पार्टी टिकटेसो वाल गेलुनी चटसभा रेट राबो रेल इरव खचिंग मन आंध्र प्रदेश मन उभय उम्मीद जिले पद मंद शासन सब रिजर्वे काने चोट मन अभ्यर्थु गेलुनी मन ऐक्यत चीपटे भावतर के इनदर राबो जनरेशन से प्रजल संघटित शक्ति से प्रजल के एवरना पार्टी गुर्ति टिकटे वाली गेलो नमक अन्नी पार्टी कलगजेसकनी मन मुझे अवकाश के धन्यवाद जय हिंद थैंक यू मन लोकल एवरना माटडतारा गेलब्रह्म गारु उवरना लीरा बाल सत्यराज गारु सर मैं पेनगोड मंडल नीचे गौरव पेदल मंडल नीचे चाल मंदिर एवरना कुछ मन जाति कोसम एवरना मुझे वाल माटवल को प्रेसीडेंट एवरना चूड़ी पेनगोड मंडल नीचे मन ग्राम प्रजल चाल मंदिर दयचे एवं लोटपाटे मन सोदर की मन गौरव अध्यक्ष गारी इबंधक मुझे तरवा मन माटावरना माटाड़ी प्लीज मन इंदो एवरू स्पीकर का मन अन्दमु इलाट मैक मन के इपड़ी को मंदला मैं चुनाव चूसेवा नलूरे आलूरे मीटिंग वाले माटतर इंदो मन इला मोहमाट पड़ते एवरों माटड़ता मन मैक रहा अला इत मट की अलवा चुस् मन अभी इध मन कुट अभी सर सर अंदर के धन्यवाद सर अंत मन चिट्टी श्रीरामकृष्ण ना पेर अंदर की धन्यवाद मन चेदी मन कुट मन की मन एदरकाले एंटे इंत दींट पद मटल चपेदी पेदल अंदर नाकल मन मालादेम ले मन 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 चिट्टी कुल में एवर निबड़ा आर की मन विधान से मैं चला वन पड़ा सार दाने गुरी ओके अंदर की थैंक यू चला बड़ा
నెక్స్ట్ ఎవరండి ఎవరండి అందరికీ నమస్కారం. మరి ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి సిద్ధపల్లి చౌదరికి నమస్కారం తెలుపుకుంటూ మరి ఇచ్చేసినటువంటి కుక్కల శ్రీనివాస్ గారికి ముఖ్యమైన అతిథులందరికీ సుమన్ ఆశ్రమ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన జాతి ఉద్దేశించి మీరు మాట్లాడింది ఎప్పటి నుంచో పోరాటాడుతున్నాం. అందరూ కూడా అన్ని పార్టీలో ఉన్నా కానీ ఒక పార్టీ నాయకుని పెడితే ఓడిపోతున్నాం. కొంచెం ఆలోచించేయండి. దయచేసి అందరం కూడా ఒక కుటుంబంలాగా చెట్టు పెంచి కుటుంబం అనుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇదే మీటింగ్ చాలా పెట్టాం. ఇక రాజమండ్రిలో పెట్టాం, కోసారి పెట్టాము 500 మీకు ఈడిగా చేసేదని చెప్పేసి రావులపల్లి కూడా పెట్టాం. కానీ ఏం చేస్తున్నారంటే మనకి మనకి ఎప్పుడైనా పెడుతున్నారు. ఎవరైతే మంచిదో చేసుకోవాలి. ఒక ముగ్గురిని పెట్టాం పంచాయతీకి, ముగ్గురు చెట్టుపల్లి జిల్లా. ఎవరొకరు ఎక్కితే బాగుందంటే అందరూ ఏ పార్టీ చూసుకుంటారు. కానీ ఏంటంటే మనం అందరం కూడా ఒకటే నిర్ణయం చూసుకోవాలి. ఎవరైతే మనకి మేలు చేసాడు, ఎవరైతే చేయాలా మన జాతి ఉద్దేశించి మనకి ఏ పార్టీలు ఎత్తున్నాడు ఎవరు ఎత్తున్నాడు అని చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు జనసేన లేకపోతే ఇంకోటి ఐదు రోజు పార్టీ విషయం పట్టుకుంటుంది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎవరైనా సరే చెప్పుకోవచ్చి ఒక ఒక కుర్రడు వచ్చాడంటే మనం ఆదరించాలి. కౌడ్సీనైనా లేకపోతే తొంగ నాగశేఖర రావు లేకపోతే కుక్కసీనగారు ఎవరించారో మన జాతి నుంచి వచ్చినప్పుడు మనం గౌరవంగా ఆదరించి ఆయన ముందుకు చేయాలి. నాకు తెలిసి పరకల ప్రభాకర్ ప్రశ్న ఫస్ట్ మీటింగ్ పెట్టారు గతంలో 94 ప్రభావం. అందుకని ఏంటంటే ఎవరైనా సరే చెట్టుపల్లి జాతికి దోహదం పడిలా పనిచేయాలి. ఆ పని చేయట్లేదు చాలా మంది కూడా. దయచేసి దాని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మన జాతోడు ఎవడున్నా ఎక్కడున్నా సరే మన పార్టీ పనిచేసినా చూడాలి. అది ఏ ఏ పార్టీలో అవసరం దయచేసి ఆ పని చేయండి. దయచేసి ఉండని అవసరం ధన్యవాదాలు. కోడికొందర గారు మీ యొక్క అమ్మిలివర్ సందేశం ఇవ్వాలిగా కూర్చున్నాం. ఈరోజు చాలా సంతోషకరం. మనం ఎన్నాళ్ళప్పటి నుంచో వెనకబడి ఉన్నామని మనందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజున ఆచంట గ్రామంలో ఈరోజు ఈ చెట్టుపల్లి మహాసభ ఏర్పాటు చేసినటువంటి కుక్కల శ్రీని గారికి, అలాగే దుమ్మే సుధాకర్ గారికి, జోగిబండి గారికి, చింతపల్లి గురుప్రసాద్ గారికి, పొంగనాయసరావు గారికి, పాలారాంబాబు గారికి, మరి ఈ గ్రామం నుంచి ఇచ్చేసిన నా తోటి చెట్టుపల్లి సోదరి సోదరులకు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉంటాయి, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న చెట్టుపల్లి జాతి ఉంది. ఇందులో ప్రప్రదంగా చూసినట్లయితే గతంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రెండు పార్టీలకు సంబంధించింది ఒక పీతాన్ సత్యనారాయణ గారికి ఆసన నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మన డిమాండ్ ఏంటంటే మనం కాపుల కంట అధిక శాతంలో ఉన్నటువంటి మనం మరి ఒక్క సీటుకే పరిమితం అయ్యాం. కాబట్టి మనకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా అగ్రవర్ణాలకు తోడు పోటీ పడే విధంగా మనకి అక్కడే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఆర్థికంగా కొద్దిగా వెనకబడి ఉన్నప్పటికీ కూడా మన మనలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి వారిని పోటీకి దింపుతున్నాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ 15 నియోజకవర్గాల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉందో అదేవిధంగా వివిధ ప్రాంతీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి మనం ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఏదైనా ఆచంట కానీ, పాలకొల్లు కానీ, భీమవరం కానీ, నర్సాపురం కానీ ఒక రిజర్వేషన్ రకంగా మనం గుర్తించినట్లయితే ఇద్దరు వ్యక్తులు కూడా చెట్టుపల్లి జాతికి సంబంధించినటువంటి పోరాటం చేసి అందులో ఒక చెట్టుపల్లి అభ్యర్థిని మన అసెంబ్లీ స్థానానికి పంపించగలుగుతాం. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే ఒక చెట్టుపల్లి రాజు, ఒక చెట్టుపల్లి కాపు పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక వనరులను బట్టి, అక్కడ ఉన్న ప్రలోభాలను బట్టి
వేరే కాస్ట్కి పక్కన ఆధారపడవలసి పనిచేయవలసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఏంటంటే లోకల్గా కొంతమంది ఈ రోజున పోటీ చేస్తారు, కొంతమంది ఆ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ లోకల్గా ఉన్నటువంటి నాయకులతో మనం ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్క విషయాన్ని మట్టికి ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ గారు కానీ కుక్కల సీనియర్ గారు కానీ మీ ఒక విషయాన్ని మనకి ఏదైతే 15 నియోజకవర్గాలు ఉన్నాయో కనీసం 4-5 కానీ 3-4 కానీ బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్గా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈనాటి ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శెట్టిపల్లి జై శెట్టిపల్లి జై శెట్టిపల్లి థ్యాంక్ యూ గౌరవనీయులైన కోడి వెంకట గారికి థ్యాంక్ యూ సార్. తదుపరి సరే అవి అవి పడకండి. ఓకే థ్యాంక్ యూ. హలో అన్న, నా పేరు మణికంఠ. ఒకసారి అందరూ సైలెంట్ ఒకసారి 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 హలో అన్న, ఒకసారి ఆగమ్మా ఒకసారి ఆగమ్మా. అన్న ఒకసారి ఆగమ్మా ఒకసారి ఆగమ్మా అన్న, దయచేసి ఒకసారి ఉండను. ఒకసారి విని నేను మాట్లాడేది ఏమన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా మనోభావాలు ఎప్పుడు అన్న, ఒకసారి ఆగమ్మా అన్న, ఆగను ప్లీజ్ అన్న, ప్లీజ్ ఒకసారి నేను మాట్లాడి నువ్వు చెప్పే బాధ నా మాటలు వినన్నా, ఒకసారి ఒక నిమిషం వినన్నా అన్న, ప్లీజ్ ఒకసారి వినన్నా అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న వినన్నా ఒకసారి అన్న అన్న. దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్, దయచేసి అందరూ కూర్చోవాలి. బోస్ గారు దయచేసి కూర్చోండి. ఏంటి కూరగాయల మార్కెట్ లో ఏంటండి ఇది? సిగ్గున్నారు మనకైనా ఉండండి, ఊరుకోండి. ఒకసారి తప్పగా మాట్లాడుకోండి ఎవరు కూడా. బాబాయ్ 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 ఎవరు మాట్లాడకండి. బోసన్న బోసన్న, ఇది మన గురించి పెట్టుకున్నాం అంతే తప్ప పార్టీలను మన టికెట్లు ఎలా వస్తాయా అన్ని తర్వాత ఆలోచిద్దాం. ముందర మనం ఐక్యతగా ఉండడానికి గురించి కార్యక్రమం పెట్టాం అంతే తప్ప మనకి అర్థమైందా దాని గురించి ఏం మాట్లాడద్దు. మనం ఐక్యతగా ఎలా ఉండాలని దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ. నియోజకవర్గ నా శెట్టిపల్లి సోదరులందరికీ కూడా నా శిరసాభివందనాలు. ఇప్పుడు ఇక్కడ ఏది మాట్లాడుకున్నా మన జాతి కోసం మాట్లాడాను తప్ప రాజకీయం కోసం కానీ లేకపోతే సొంత ప్రయోజనాల కోసం కానీ ఎవరు మాట్లాడొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఇక్కడ పెట్టుకున్న మీటింగు నా మండలంలో చెప్పింది మన జిల్లా అధ్యక్షులు గారు కుక్కల శ్రీని గారు ఏమని చెప్పమన్నారంటే మన శెట్టిపల్లి సోదరులకి సంఘానికి 5 కాడికి చెప్పమని నాకు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఆర్డర్ పాస్ చేసింది ఎలాగంటే మన జీత కార్మికులైన సోదరులు ఎవరైనా ప్రమాద సత్తు ఏదైనా జరిగితే వాళ్ళకి అక్షరగీసినగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆలోచనతో చెప్పమన్నారు. అలాగే అప్పుడు మన కులవృత్తి అంటే మన తాతల కాడి నుంచి నాకు తెలుసున్నది పళ్ళు తీసుకుని సారా తీసుకుని అమ్ముకునే కులవృత్తి. ఇవాళ గవర్నమెంట్ వారి మన పట్టుకొట్టి అన్నీ కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు. దానివల్ల మనం మన పిల్లలు మన పెద్దలు కూడా చాలా నష్టపోయాము. అలాగని మన జాతి నాయకులను ఎవరినైనా ఎన్నుకుని ఒకరిని పెద్దలు చేసి వాళ్ళని అందరం ఎక్కిస్తే ఆ పదవిని చూసుకుని మన జాతిని మర్చిపోతున్నారు. ఆ ఏమి లేకుండా ఇవాళ మన సిటిపల్లి సోదరులందరికీ కూడా నేను మనం చేసుకునేది ఏంటంటే పార్టీలు కాదు ఇక్కడ మన జాతి కోసం మాట్లాడి మన జాతి కోసం పోరాడి మన జాతి కోసం చచ్చిపోయే నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ కోసం మాట్లాడండి. ఇవాళ మనం ఏదేదో మాట్లాడుకుంటున్నాం, మనకు పెద్దలు చెప్పారు పేద కథలని, ఒకళ్ళు ఎక్కుతుండే ఒకళ్ళు ఆగుతాడంట, అలా ఉంది ఈ పద్ధతి అంతా. దయచేసి సోదరులారా, మనం ఇవాళ ఇక్కడ కూర్చున్నది ఏంటంటే మన హక్కుల కోసం పోరాడటం కోసం. మనం మరి ఆసండి వేద వర్గంలో చూసుకుంటే
70,000 ఓటు ఓటున్న చిట్టిపల్లిలో మనం అగ్ర బీసెస్ కాక మరి ఎవరెవరో శాసనతుంటే మనం వాళ్ళ కింద సీతలు కట్టుకుని ఉంచామనే పరిస్థితి ఏర్పడింది. అది మనం మనం చేసుకున్న పాపం కాదు, మనకంటే ముందు చేసే పెద్దలు చేసిన పాపం అది. అదే మనం మన తండ్రి మన కష్టం ఉంటే మన కుటుంబం విడిపోదు కదా. ఇప్పుడు మన మన ద్వారాగా ఒక మనిషి ఇప్పుడు కుక్కలసీని గారు వచ్చారు, ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయన, ఆయన వయసులో చిన్నవాడైనా మన తండ్రి లాంటివాడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి మనం ఎలా చేసుకుందాం ఎలా చేసుకుందాం అని మీటింగ్ పిలవమంటే దీంట్లో కొంతమంది చెట్టిపల్లి పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తూ చెట్టిపల్లి సంఘానికి వచ్చిన వాళ్ళ ఉపకారం ఏంటి, కులం కూడేటదో అనే మనుషులు కూడా ఉన్నారు మా దగ్గరే అన్నారు మాటలో. ఈ గ్రామాల పరిస్థితి ఎందుకు ఎలా జరిగిందంటే ఎవరికో అదర్ క్యాస్ట్ వాడికి ఊడుగు చేయడానికి ఒప్పుకున్నారే తప్ప మన జాతి కోసం మాట్లాడ ఎవరు మాట్లాడి వాడు లేడు. నేను ఏదైనా ఉద్రేకంగా మాట్లాడుంటే క్షమించాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడ మనం పొలం మీద పెట్టుకున్నాం, ఐక్యత కోసం పెట్టుకున్నాం కాబట్టి ట్రై టు అండర్స్టాండ్. కాంట్రవర్సల్ విషయాలు కానీ పగపతి గారి విషయాలు కానీ ఈ సంఘం విచ్చిన్న వ్యక్తి విషయాలుగా మాట్లాడుతుందని చెప్పేసి అని మీ చేతి నమస్కరిస్తున్నాను. మరి పగపతి గారి డీటెయిల్ తీసుకుందాం ఇక్కడ మనకు వద్దు. ఓకే మన గౌరవ మన కొంచెం ఒకసారి పాలకొల్లు నుంచి మరి గూడ హనుమంతరావు గారు, పాలకొల్లు కన్నర్ గారు, అదేవిధంగా ప్రసాద్ ఏ ప్రసాద్ దిత్తు ప్రసాద్ గారికి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కుడిపూడి శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాం. సార్ అదేవిధంగా సరోజిని గారిని మన మహిళా అధ్యక్షురాలు ఆవిడ ఎక్కడున్నా సరే ఉన్నారా, థ్యాంక్ యూ. మన ఈ సరోజిని గారు అన్ని మీటర్లు కూడా ఈ లేనటువంటి మీటర్ మాకు లేదు, అన్ని ఈవిడి మాకు సోదరిగా మాకు ఎక్కలాగా వస్తూ ఉంటారు ఈవిడి. ఓకే థ్యాంక్ యూ. మన అందరికీ నమస్తే. నేను మాట్లాడతాను. ఇప్పుడు అందరూ ఏంటంటే చెట్టిపల్లి జాతి అంతా పైకి రావాలని అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కుర్రాళ్ళు ఉన్నారు మన ఆచంట మండల ఏరియాలో కానీ పెనుగొండ ఏరియాలో కానీ, ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఇన్స్పెక్టర్ ఎస్ఐ కానీ సిఏ కానీ చెట్టిపల్లి జాతి నుంచి ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీ సరౌండింగ్స్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సొసైటీలో పైకి రావాలంటే నాలుగు స్తంభాలు. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ ఫోర్త్ పిల్లర్ ఇస్ మీడియా. కార్యశాఖ, శాసన నిర్వహణ శాఖ, న్యాయశాఖ, మీడియా, ఇందులో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తీసుకుందాం, 151 మంది ఎమ్మెల్యే గెలిస్తే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక సంవత్సరంన్నర నుంచి నేను ఈ ఆచంట మండలంలో పడుతున్న పాటలు ఒక సెట్టిబల్గా జాతిగా పుట్టినందుకు, ఒక బీసీ కమ్యూనిటీగా పుట్టినందుకు నేను క్యాస్ట్కి విలువను అసలే అలాంటిది ఇవాళ ఈ క్యాస్ట్కి నేను వచ్చానంటే ఇక్కడ ఎంతమంది నిర్వీర్యంగా మిగిలిపోతున్నారంటే సెట్టిబల్గా జాతి సగం పాడైపోవడానికి సింపుల్ ఎగ్జామ్స్ ఏ పార్టీ కాదు. ఒక పార్టీ వెనకాల ఎందుకు బయాసడు అని నాకు తెలిసిండే. ఇప్పుడు మా ఊర్లో నేను ఎక్కడో ల్యాండ్ తీసుకున్నా, 2 ఎకరాలు కౌలు చేసే ల్యాండ్ కాపులది, దానికి ఆపోజిట్ నేను చేసేది కౌంటర్లది. నేను ఆపోజిట్ స్టేట్మెంట్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేను. అందరి మనసులోనే అంకిత భావం ఉంది మనము ఎదరికి వెళ్ళాలి రావాలని. ఎవరు ఇక్కడ ల్యాండ్ లార్డ్లు కాదు, అది బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత క్షత్రియాస్ కానీ బ్రాహ్మిన్స్ కానీ వైశ్యులు కానీ వీళ్ళ చేతుల్లో 1000 ఎకరాలు ఉండిపోయింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ఆ టైంలో సరిగా అమలు కాలేదు. ఇప్పుడు మా ఊర్లో నేను పుట్టా, మా తాత పుట్టాడు, మా తాత తాత పుట్టాడు, మా తాతకి 2 ఎకరాలు పొలం లేదు, చెల్లా శంకరం గారు బ్రాహ్మిన్ అయ్యింది, 100 ఎకరాలు ఎలా వచ్చింది? ఇది అడిగడానికి అప్పుడు ఎవరు ఎడ్యుకేటెడ్ లేడు, ఇవాళ ఎడ్యుకేటెడ్ వచ్చారు ఇక్కడ. మెయిన్ పాయింట్ ఏంటంటే వెనకడిపోవడానికి ఇవాళ ఊర్లో చెల్లా శంకరం గారు ఉన్నారు కానీ పెద్ద వ్యక్తి చాలా ల్యాండ్ ఉండాలి. కొడుకులు చదువుకున్నారు, ఎందుకు చదువుకున్నారు? అప్పట్లో ఎక్కడెక్కడికి వెళ్ళి చదివారు డబ్బు? ఇవాళ డబ్బు లేదు ఎవరి దగ్గర, కేవలం వెనకబడి గడిపోవడానికి మెయిన్ రీజన్ అది. ఇంకోటి తెలిసిందే, ఇక్కడ ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు, అందరూ జాతరలు జరిపేవాళ్ళే, అందరూ ఫెస్టివల్ జరిపేవాళ్ళే. నేను మాట్లాడితే అసలు మీరు ఇక్కడ కదలలేరు. మన చిట్టబంజీలో ఉన్న మైనస్ చెప్తున్నాను, మొన్న వినాయక చవితి జరిగింది, విజయదశమి జరిగింది, నేను ఏలూరు నుంచి బతుకు తీరు కోసం నేను కారు తీసుకుని రెంటకు వస్తూనే ఉన్నాను. నా పని అవ్వలేదు, రోడ్డు పొడిక్కి నాకు ఇంచుమించి 30 ట్రాక్టర్లు ఎదురైంది. 30 ట్రాక్టర్లో విజయదశమి రోజు అప్రాక్సిమేట్లీ 20 నుంచి 22 ట్రాక్టర్లో ఈయన విగ్రహం పెట్టుకుని, మహనీయుడు విగ్రహం పెట్టుకుని, ఫోటో పెట్టుకుని, దానికి ఆపోజిట్ సెట్టిపల్లి అయితే కొంతమంది వరకు ఏమో మహేష్ బాబు ఫోటోలు, కొంతమంది వరకు ఏమో ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకుని రోడ్లంతా ఊరేగించి తిరుగుతున్నారు. ఇంకోటి కూడా బాధపడద్దు, ఇక్కడ ఎవరు లేడీస్ ఉన్నా
ఏ ఫంక్షన్ కైనా జాతరకైనా లేడీస్ ట్రాక్టర్లు ఇట్టి బయటకు వచ్చేది మనలోనే ఉన్నారు. ఏ చౌదరిస్ కానీ, ఏ కాపులు కానీ, ఏ రెట్లు కానీ, ఏ బ్రాహ్మణ్ కానీ, ఏ రాజు కానీ దసరా జరిపానని కానీ, విజయదశమి జరిపానని కానీ, వినాయక చవితి జరిపానని కానీ ఎవరైనా ఒక్కరు ఉన్నారా? వీడు ఆర్థిక స్థోమత ఎంత చెప్పినా ఇప్పుడు ఫైనల్ పాయింట్ సెట్ బల్జా పతనం అయిపోవడానికి మెయిన్ రీజన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, టీడీపీ పార్టీ కాదు, ఇటు జనసేన పార్టీ కాదు, ఏ బీజేపీ కాదు, సెంట్రల్ పార్టీ కాదు, స్టేట్ పార్టీ కాదు. కేవలం ఇక్కడ ఉండే థీరీస్ ఇంకా మారట్లేదు జనాల్లో. ఎంత దారుణం అంటే చెప్తున్నా. ఇప్పుడు మీకు రేషన్ కార్డు మీద ఎవరికైనా ఇందులో సంవత్సర ఆదాయం ఎంత ఇచ్చుకుంటారు చెప్పండి మీరు? మా పెన్షన్ అయిపోతుంది, నాకు వెనకాల పొలం పోతుంది, నాకు గవర్నమెంట్ నుంచి 48,000 అంతేనా? కానీ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఫంక్షన్ కానీ, వాళ్ళ నాన్నగారు దిన కార్యక్రమం కానీ జరిగితే అప్పు చేసుకొచ్చి పెట్టేది 5 లక్షలు కాదా? చెప్పండి, వాడు తలసరి ఆదాయం ఎంత? ఇప్పుడు కౌలుకి అంటే పొలం తీసుకున్నాడు. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు వెస్ట్ గోదావరి డిస్టిక్ లో వరిని నమ్ముకునేటోళ్ళు 50-60% సెట్టి బలిజే ఉన్నారు. ఒక ఎకరానికి ఎంత లాభం వస్తుంది చెప్పండి? 3,500 దమ్ముకి ఊడ్చడానికి 5,000 సరిపోవట్లేదు, 10 బస్తాలు ఊడ్చినట్టు సరిపోవట్లేదు, 10 బస్తాలు ఊడ్చినట్టు 20 బస్తాలు వెళ్ళిపోతుంది, ముందు కొట్టుకాడు 10 బస్తాలు సరిపోవట్లేదు, ఉప్పుడు చేయడానికి 10 బస్తాలు 40 బస్తాలు పడితే సార్వాకి 1 రూపాయి మిగలట్లా. కానీ సెట్టి బలిజే జాతి ఇంకా దాని మీదే ఉన్నాయి. కానీ కౌలు రైతు కార్డు కావాలని ఏ ఎవడో ఎదురు వచ్చి అడగడు. కౌలు రైతు కార్డు వస్తే ఏంటి? ఆ రైతుకి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆర్థికంగా సాయం చేస్తుంది ఒకటే పంట మీద. దాన్ని ఎవరు పట్టుకోరు. ఏ గవర్నమెంట్ పాలసీ అయినా మంచిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గవర్నమెంట్ పాలసీలో కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ క్రాప్ కానీ కౌలు రైతు కార్డు కానీ ఎవరు వినియోగించుకోవట్లేదు. కాదు, ఒకసారి చెక్ చేసుకున్న అందరూ. ఎప్పుడైతే ఈ న్యాయశాఖలో కానీ, ఈ జ్యుడిషియరీ న్యాయశాఖ కానీ, కార్యనిర్వహణ శాఖ, శాసనశాఖ, ఈ మీడియాలో ఎప్పుడైతే అంటారు, అడ్వకేట్లు ఎంతమంది గొప్పలు ఉన్నారు చెప్పండి. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జెస్లో మనకు సంబంధించిన సెట్టబల్జీ కమ్యూనిటీ నుంచి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేయండి. ఈ కమ్యూనిటీలో ఎవడైతే చదువుకోవడానికి పైసలు లేదో చదువుకున్నాను అన్నవాడికి ఒక గ్రూప్ స్టార్ట్ చేయండి. మొత్తం స్టేట్ వైడ్ కాదు, ఇండియాలో ఎక్కడున్నాడో, ఏ కంట్రీలు ఎక్కడున్నాడో పట్టుకోండి, వాడిని చదివించడం కోసం ఫండ్ రైజ్ చేయండి. ఎవడైతే డబ్బులు లేవాడు చదువుకుంటున్నాడు, మెరిటోరియల్ టెస్ట్లో వస్తాడు, దేనికి వస్తాడు చేయండి. అలాంటి అసోసియేషన్స్ రెడ్డిస్లో ఉన్నాయి. ఇప్పుడు చౌదరీస్కి డిగ్రీ కంప్లీట్ అయితే ఇంటికి లెటర్ వస్తుంది, దివీస్లో జాయిన్ అవ్వమని. ఒక సెట్టబల్జీ కానీ ఏం లేవు. ఇండస్ట్రియలిస్ట్ ఆల్సీ, క్యాపిటలిస్ట్లు అంతా వాళ్ళే, ఇండస్ట్రియలిస్ట్లు అంతా వాళ్ళే. ఇంకా ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే ఎటు వస్తుందండి? ఎటు తిరిగినా కావచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. ఫంక్షన్ చేయొద్దండి నేను అన్నా. ఎవరు వచ్చి ఏమి చేయట్లేదు. కేవలం ఇది ఒక్కసారి అందరూ గమనించి, అందరూ లిమిటెడ్గా చేసుకొని రైతుల విషయంలో పాడైపోవడానికి రీజన్స్ అవి. ఇంక ఇప్పుడు కాపులతో సమానంగా మనం ఉన్నానని చెప్తున్నారు కదా. నేను 2017లో ఢిల్లీలో ఉన్నా. ఒకసారేనండి, 2017లో ఢిల్లీలో ఉంటే ఒక్క నిమిషం కన్క్లూడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి ఒక 5 నిమిషాలు వినండి, తెలుస్తుంది కదా ప్రాబ్లం ఏంటో. ఇప్పుడు నేను 2017లో ఢిల్లీకి వెళ్ళా. ఇక్కడ ఎవరు కొట్టుకోవడం, అందరూ మనం అందరం ఒకటైనా ఉద్దేశంతో వచ్చి మనలో మనం కొట్టుకుంటే రోడ్ అంటే లేవుడు. ఎవడన్నా వీడియో తీసి బయట పెడితే మనకున్న పరువు దిగజారిపోయి ఇంకొకటి తిడతాడు. అన్నా నేను చెప్పి దయచేసి మీ అందరిలో వయసులో చిన్నోడే. కానీ నేను చాలా, ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా. ఒక పోలీస్ స్టేషన్కి, ఒక సెట్ బల్జే కమ్యూనిటీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకి, ఇతరకి సెటిల్ చేస్తే నాకు ఇతనికి గొడవ వస్తే, కానీ ఆ సెటిల్మెంట్లో జడ్జ్ చేసేది హయ్యర్ కమ్యూనిటీ. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రికమెండేషన్ చేయాలంటే ఎవరు చేయాలి? నాకు గొడవ అయింది. ఎవరో చౌదరి గారిని పట్టుకోవాలి, ఎవరో రాజుగారిని పట్టుకోవాలి. ఏమైపోతుందంటే ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటా వీళ్ళే. ఇది మన కాంట్రవర్సీ పెంచుకోవడానికి కాదు కానండి. మీరు మన జాతిలో ఇద్దరు గొడవ అవుతే వచ్చే సంవత్సరం గొడవ అవుతే అదర్ కలిసి అంటున్నారు కదా. నాది పెనుగొండ గ్రామం, పెనుగొండ మండలం, పెనుగొండ టౌన్. పెనుగొండ టౌన్లో మన సిట్టి బల్జీలు, మన సిట్టి బల్జీలు కొట్టుకుంటే ఆయన కావాలని బయటకు చేసి నా వర్గాన్ని లావనెట్టించాడు. మన సెట్ బల్జీ మనిషే. ఈ కాంట్రవర్సీకి మనకు వెళ్ళొద్దు. ఒకసారి ఇక్కడ మనం మాట్లాడుకునేది మన పెద్దలు చేసిన తప్పు మనం బలైపోతున్నాం. ఒకసారి తమ్ముడు నేను ఒకసారి మాట చెప్పే తినండి ప్లీజ్. ఇది ఇప్పుడు ఎలాగంటే పెద్దలు చేసిన తప్పు మనం బలైపోయామని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పుడైనా మనం నడుచుకోవాలి అంతే. దయచేసి ఒకసారి దయచేసి కూర్చోండి. మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది. ఇందులో సగం పెద్దలు అంటే పెద్దలే వచ్చారు ఇక్కడికి. మన యూత్ రాదు అని చేత వాళ్ళు ఎందుకంటే భోజనం టైం కూడా టైం అయిపోతుంది కాబట్టి కొంత త్వరగా ముగించి
కార్యక్రమం తుంగనాగేశ్వరరావు కోసం అలాగే మీ దగ్గర బుక్ ఉంది కదా, అందరూ సంతకాలు మొత్తం అంతా అయిపోతే కనుక ఆ బుక్ ఎలా పంపించండి సార్, అందరూ కూడా సంతకాలు పెట్టాలి, రెండు బుక్లు ఇచ్చాం, ప్రతి ఊరు పేరు సెల్ నెంబర్ కూడా వాటిలో వేయాలండి. తుంగనాగేశ్వర గారు మీ సమృద్ధించి మాట్లాడడం కోసం ముందుగా ఆ భగవంత్ నామస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన శెట్టిపల్లి సోదరులు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మన జిల్లా అధ్యక్షులు మన కుక్కల శ్రీనివాస్ గారికి అలాగే పెద్దలు వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ముఖ్యంగా ఒక చిన్న విషయం తెలియజేసుకున్నాను, మా కారుణ్య ట్రస్ట్ ఉంది, ఆ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే మా గుంపర్ పంచాయతీ మాది లంకపాలెం అనే ఊరిలో కూడా శెట్టి ప్రజలు చాలా అధికంగా ఉన్నారు మాకు కూడా, కానీ ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరిని చూసినా ఏ చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటున్నారు, అందరికీ గొడవలు ఉంటాయి, కానీ పెద్దలలో సంఘంలో కూర్చోబెట్టుకుని చక్కగా పరిష్కార మార్గాన్ని ఎన్నుకోండి, అలాగే మీకు ఆ పెద్దల సమస్యలు సరిపోతే ఇలాంటి వారు సపోర్ట్ తీసుకుని ముందుకెళ్ళి సమస్యల్ని అక్కడికక్కడే తెంపు చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేగాని ఇలాంటి నలుగురిలోకి వచ్చిన తర్వాత మన గౌరవాన్ని మనమే తగ్గించుకుంటే అది మంచి కాదని కూడా మీ అందరికీ ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే కారుణ్య ట్రస్ట్ తరపు నుంచి మరి మొన్న అయితే మేము 1000 పెట్టడం జరిగింది, నాకు మరి పెద్దలు పెద్దగా అందరూ నాకు తెలియదు. అలాగే ఇక్కడ నుంచి కూడా మరి ఇలాగే శ్రీప్రసాద్ గారు, ఇలా దొంగ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం, నేను ఈ మధ్యకాలంలోనే నేను అనేక వ్యాపారాల్లో ఉన్నాను కానీ ఖాళీ లేక రావడం జరగట్లేదు, కానీ ఇప్పుడు శెట్టిపల్లిలు అనే వాళ్ళు ఎక్కడ పిలిచినా సరే వచ్చి వారికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఇందాక తమ్ముడు ఎవరు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు, అలాగే మా టౌన్ చెరువులో మాకు కూడా ఒక మన కాస్ట్ గారి నుంచి డాక్టర్ చదువుతున్న అమ్మాయి, అలాంటి వారిని చూసి మనం గర్వపడతాం. ఇంకా అలాంటి వారు ఎవరైనా ఉంటే మా ట్రస్ట్ తరపు తీసుకురంటే నాకు తగినంత ఆర్థిక సహాయం తెలియజేస్తానని ఈ సభాముఖ మీ అందరికీ తెలియజేసుకున్నాను. అంతేకాదు మన ఆచంట నియోజకవర్గం ప్రజలకి, మన పాలకొల్లు నియోజకవర్గం శెట్టిపల్లి సంఘం అందరికీ కూడా నా పేరు రాని వారికి కూడా నా పేరు పేరున అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా ట్రస్ట్ తరపుకు తీసుకురండి, నేను తెలియకపోయినా ఇలాగ ప్రసాద్ గారు లేకపోతే వీరు పెద్దలు గారు కన్నా తెలియజేస్తే నాకు ఖచ్చితంగా చెప్తారు, ఇలాగ హనుమంతరావు గారు కానీ ప్రసాద్ గారికి కానీ ఎవరైనా చెప్తే మాకు తెలియజేస్తారు, ఖచ్చితంగా కూడా నేను మళ్ళీ కూడా మాటిస్తున్నాను. ఏ ఒక్కరైనా సరే ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడైనా ముందు పెట్టండి, ఖచ్చితంగా నేను తగిన సహాయం ఇప్పుడే చేసి వెళ్తానని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకున్నాను. అలాగే మరి శ్రీప్రసాద్ గారు ఇందాక ఎవరి గురించి చెప్పారు, మరి ఒకసారి ఆమెను కూడా చూసుకొస్తే మన పెద్దల చేతుల మీదుగా ఆ ప్రకారం కూడా కంప్లీట్ చేద్దాం. శివా
అలాగే ఇంకా కూడా ఐఏఎస్ కూడా మన క్యాస్ట్ లో కూడా చాలా మంది ఉన్నారు. జగన్ జెట్ సత్యనారాయణ గారు ఎలమంచిలి, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరే. మనలో అలాంటి వారు ఉన్నందుకు మనం గర్విద్దాం. ఇంకా అట్లాంటి వారు ఎవరైనా ఎడ్యుకేషన్ అవసరం అనుకుంటే నేనే కాదు, అలాగే విశాఖపట్నం ఇంకా దొంగ వెంకటరావు గారు అని ఇలాంటి సంఘాలు ఏమైనా పెట్టుకుంటే మీ సంఘం కూడా పెట్టుకుని ఒక మంచి పని అయితే చేయాలి. ఇదివరకు నుంచి మనం ఏం చేసినా తెలియదు, నాకు తెలియదు కానీ మనకు శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి ఈ సమక్షంలో కమిటీని ఏర్పాటు చేయండి, దానితో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయండి. నాలాంటి వారు ఒకవేళ మీరు ఇప్పుడే కమిటీ ఏర్పాటు చేసి ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తే మనం అనుభోజనాలు పెట్టుకోవాలని అనుకుంటాం కాబట్టి ఫస్ట్ కూడా 2 లక్షల రూపాయలు ఈ రోజే నేను ట్రాన్స్ఫర్ కొడతానని కూడా మీ అందరికీ చెప్తున్నా. అలాగే ప్రతి ఒక్కరు రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా తీసుకుని మనందరి పేర్లు కూడా సక్సెస్ అయ్యే విధంగా వన్ భోజనాలకు ముందుకు రావాలని కూడా ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆచార నియోజకవర్గ ప్రజలందరూ కనకరిస్తే కనుక ఒక మంచి ప్లేట్ చూడండి. ఈ దుమ్మెటి వెంకటరెడ్డి గారు మన గురువులైన మరి ఈ వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టడానికి నేను ముందుకు వస్తానని కూడా ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకున్నాను. గంగోలీ విజయ్ కుమార్ గారు వారి అబ్బాయికి ఏదో యాక్సిడెంట్ జరిగినంత నేను ఈ సభ మీద అయితే 20,000 రూపాయలు ఇప్పుడే ఇస్తున్నాను. మీరందరూ కూడా ఇట్లాంటిది 100 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు, ఇట్లాంటి ఆర్థిక సహాయం ఉంటే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనోడు కాదు, మరి ఇక్కడ ఈ కులంలో మరి ఇక్కడ సెట్టుబడి కాదండి సార్. అలాగే కారంజ ట్రస్ట్ నుంచి 100 పరీక్షలు చూడడం జరుగుతుంది, అలాగే పిల్లల్ని 70% చదివించడం జరుగుతుంది దొంగ నాయసు గారు, అనేక కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. అలాగే ఏదైనా మన చెట్టు పని ఎవరికైనా ఇబ్బంది ఉందంటూ నేను ముందున్నానని చెప్పేసి ముందుకు వస్తున్న మన దొంగ నాయసు గారికి స్వాగతం పలకాలు ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరూ కూడా. తదుపరి మన సరోజిని గారు మాట్లాడము. జోగుపండి గారు ఈయన మనకి ఈ ఉద్యమానికి పైరు పండి ఈయన. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు చెట్టిపల్లి సంఘానికి విచ్చేసినటువంటి నా జాతి సోదరులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మరి సోదరులారా, ఇది ఆచంట నియోజకవర్గం చెట్టిపల్లి సంఘ సమావేశం. ఆచంట నియోజకవర్గం ఇంకా 2 జిల్లాల చెట్టిపల్లి ప్రజలు చూస్తున్నారనే విషయాన్ని మట్టు మాత్రం దయచేసి సంఘ సోదరులు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆచంట నియోజకవర్గంలో సుమారుగా 70,000 మంది చెట్టిపల్లి ఓటర్లు ఉన్నారనే విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తించుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లలో ఖచ్చితంగా చెట్టుబల్జీలు సవాల్ చేసి నెగ్గగలిగినటువంటి సీటు ఆచంట. ఆ తర్వాత తణుకులో 55,000 ఓట్లు ఉన్నాయి, పాలకొల్లులో 45,000 ఓట్లు ఉన్నాయి, నర్సుపూర్లో 35 నుంచి 40,000 ఓట్లు ఉన్నాయి, భీమవరం కూడా అదే పరిస్థితిలో ఉంది. అంటే ఈ అంకెలు మీకు ఎందుకు చెబుతున్నాను సోదరులారంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లలో చెట్టుబల్జీ కులం మన కులం అధిక సంఖ్యలో ఓటర్లు అయి ఉన్నాం, కానీ అధికారానికి ఆమర దూరంలో ఉన్నాం. ఆ ముఖ్య ఉద్దేశంతో చెట్టుపల్లికి ప్రత్యేక గౌరవం, మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుని కాపాడుకోవడం కోసం ఈ చెట్టుపల్లి సంఘం, జిల్లా సంఘం, మండల సంఘం, నియోజకవర్గ సంఘాలు పెట్టుకుని జనాన్ని సమీకరించి ఈ ప్రభుత్వాల మీద మా జనవిధి కబర్దార్ జాగ్రత్త, మమ్మల్ని కనుక తక్కువగా చూస్తే నీకు డిపాజిట్ రారేమో అనే విషయాన్ని ఈ ప్రభుత్వాలకి తెలియజేయడానికి, ఈ పార్టీలకి తెలియజేయడానికే ఈ సభ తప్ప ఒకరికి ఉద్యోగం ఇప్పించడానికో, ఉద్యోగం అంటే రాజకీయ పదవి ఇప్పించడానికో, ఒకరికి రాజకీయ పదవి ఓడించడానికో ఈ సంఘం పనిచేయదు. ఇది జాతి కోసం పనిచేస్తుంది, ఈ జాతిలో ఉన్నటువంటి వ్యక్తుల అభ్యున్నత కోసం పనిచేస్తుందనే విషయం మీకు ముందుగా తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మనం ఎంతకాలం గౌడ ఈడిగ శ్రీశైన యాత కులాల సమైక్యలో మనం ఉన్నాం, కానీ ఆ సమైక్య వల్ల మన జాతి యొక్క అభ్యున్నతిని మనం అనుకున్నట్లుగా సాధించలేకపోయాం అనేది ఈ చెట్టిపల్లి కులంలో ఉన్నటువంటి
యువత యొక్క ఆలోచన, మేధావుల యొక్క ఆలోచన, పెద్దల యొక్క ఆలోచన, మహిళా తల్లుల యొక్క ఆలోచనని తీసుకుని చెట్టుబల్లి కులం అధికంగా ఉన్నాం కాబట్టి మన కుల బేదం మీదే మనం సపరేట్ గా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి రాజకీయ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో కొడుపూడు సూర్యనారాయణ గారు ఈస్ట్ గోదావరిలో చెట్టుబల్లి సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి అనుబంధ సమస్యగానే ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. దీనికి అధ్యక్షుడు కుక్కర్ శ్రీనివాస్ గారు, గౌరవ అధ్యక్షుడు మన బొమ్మేటి సుధాకర్ గారు లాంటి సీనియర్ వ్యక్తిని పెట్టుకున్నాం. అలాగే నర్సాపురానికి పాల రాంబాబు గారిని కన్వీనర్గా, ఆచంతకి మన రవిబాబుని కన్వీనర్గా, అలాగే పాలపల్లికి మన హనుమంతరావుని కన్వీనర్గా, భీమవరానికి కోటి సతీష్ గారిని పండుగకి పెద్ద ఆయన ఆయన్నే కన్వీనర్గా ఉంచాం. సోదరులారా, మిమ్మల్ని అందరినీ మేము వేడుకునేది మీరు మాకు ఓటేయమని కానీ మీ నుంచి మేము పదవి పొందాలని కానీ ఆ ఉద్దేశం అయితే మాకు లేదు. ఖచ్చితంగా మనందరం ఎక్కడ మీటింగ్ పెట్టినా జనాన్ని సమీకరించాలి. ఆ మీటింగ్ యొక్క సారాంశం ఈ పాలకులకు తెలియాలి. మన కోసం వాళ్ళు చర్చించాలి. చర్చించకపోతే మనం ఇంకా అలా ఎడగబడే ఉంటామని ఒక ఉద్దేశం తప్ప మాకు స్వార్థం లేదు. స్వార్థంతో పాటు మాత్రం ఈ మీటింగులు పెట్టట్లా. ఒకరిని ఓడించాలని కానీ ఒకరిని నెగ్గించాలని కానీ మాకైతే లేదు. మన సంఘం బలపడాలి. ఒక కేసు లేదు మనకు లేని బాధ ఏంటి? మనం తగలబెట్టమని కాదు. వాళ్ళనే ఇవాళ ఈ 34 నియోజకవర్గాల్లో గంటా బలంగా చెబుతున్నారు ఇన్ని నియోజకవర్గాలు మా పాపకులం నెగ్గగలరు. కానీ ఈ పాలకులకు తెలియదు ఇక్కడ చెట్టి వల్జీలు ఓట్లు ఎత్తేనే నెగ్గగలరు అనేది మనం నిరూపించగలిగిన ఈ పార్టీ మందకి వస్తే మనం మాట్లాడదాం. మా రాజకీయ జీవితాలు ఇది ఈ రకంగా ఉన్నారని ఇందాక సోదరుడు చాలా కుర్రాడు చక్కగా మాట్లాడాడు. కొన్ని మాటలు పొరపాటు ఉండొచ్చు, మనోడు ప్రశ్నించి చెప్తున్నాడు, అది కాదు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకోవాలా? మనం ఏంటి మనం చేసేది? మనం ఏమైనా గంజాయి అమ్మావా? లేకపోతే ఏమైనా ఇంకొక పెద్ద పొరపాటు ఏమైనా చేసావా? కోడి పందెల్లో దొరుకుంటాం, లేకపోతే ప్యాకెట్లో దొరుకుంటాం? ఇలాంటి చిన్నదానికి కూడా రాజు దగ్గరికి వెళ్ళి అడగాల? మనం మన గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఫోన్ చేసి అసేకి మా కుర్రాన్ని పంపించంటే పంపించాలి. ఆ స్థితికి మనం కలిసి రావాలి. ఆ స్థితిలో నాయకులు తయారు చేయండి తప్ప, మీరు నాయకులు తయారు చేయడం కోసమే ఈ సభలు పెట్టుకుంటున్నాం తప్ప, ఎవరికో ఉద్యోగం ఇప్పించడానికో రాజకీయ పదవులు ఇప్పించడానికో అయితే మనం పొరపాటును పొందిన అవుతాం. ఎంతమంది ఉండి 70,000 మంది ఆచట్లో ఉండి మనం ఎందుకు డిమాండ్గా మన కులాన్ని బలపరచలేమో ఆలోచించమని మట్టి మాత్రం మీ అందరినీ కోరుకుంటున్నారు. అలాగే అన్ని కులాలకి వాళ్ళకి నాయకులు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలకి దండలు వేసుకుని కాంస్య విగ్రహాలు పెట్టుకునే స్థాయి అన్ని కులాలకి ఉంది. మన ఏమన్నా వెనకబడ్డామా? ఆర్థికంగా ఇప్పుడు తుంగ నాగేశ్వరరావు అన్నాడు, మహానుభావుడు ఈ వేదిక మీదే నేనంత సహాయం చేయగలను, ఇన్ని విగ్రహాలు పెట్టగలనని చెప్పాడు. అలాంటి వ్యక్తులను ఉపయోగించుకుందాం. ప్రతి గ్రామంలో చెట్టుపల్లిలో ఉన్న ప్రతి చోట ఈ మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాలు పెట్టుకుని మన యొక్క ఐక్యతని మనకు నాయకుడు ఉన్నాడు. 100 సంవత్సరాల క్రితమే ఈ నాయకుడు మన జాతి కోసం పోరాడాడు. ఈ నాయకుడు మనం చదువుకోవాలని ఆలోచించినటువంటి వ్యక్తి. ఈయనే జేబులు కొట్టిన భారత కాదు, ఆస్తులు కన్నాలేసినటువంటి వ్యక్తి కాదు. ఈ జాతి కోసం తన సర్వస్వం సంపాదించిందంతా ఈ చెట్టుబల్లి జాతి కోసం ఖర్చు పెట్టి అమలాపురంలో భూదానం చేసినటువంటి ఈ మహోన్నతుడిని మన ఇంటి ముందు పెట్టుకుంటే మనకి గౌరవం వస్తుందనే ఒక ఆలోచన తప్ప ఇలాంటి ఆలోచనని కొద్ది మంది వ్యక్తుల దగ్గర తాకట్టు పెడుతున్నారు. ఈయన విగ్రహం బయట కులస్తులతో అయినారు. ఈ జిల్లా సంఘం ఖండిస్తున్నాం. బయట కులస్తుడు విగ్రహం ఏంటని వీల్లేదు. మన కులస్తుడిని మనమే రూపాయి పావులా పోయి చేసుకుని మన వెంకటరెడ్డి గారి విగ్రహం మనమే వేసుకున్నాం. దానికి సిద్ధం కండి మొట్ట మాత్రం మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నారు. ఇంకా మాట్లాడాలని ఉంది, వర్షం వస్తుంది. దయచేసి సోదరులంతా అర్థం చేసుకుని మరి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నాకు మరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా తోబుట్టువులు ఈ జాతి పుట్టవలసిన జాతిలో నేను పుట్టానని చాలా గర్వంగా మొట్టు మాత్రం ఉంది. ఎంత జనం కలిగి ఉండి
మన కాళ్ళ మీద మనం బ్రతకగలిగినటువంటి కులం ఉందంటే అది చెట్టిబల్లి కులం. 5000 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే కాళ్ళు గీసి కళ్ళు నమ్మి ఇతరులు పోషించాం మనం బ్రతికాం తప్ప ఏ ఒక్కరిని కొట్టుమట్టు మాత్రం అన్యాయంగా సంపాదించినటువంటి కులం ఉందంటే భారతదేశంలో అది చెట్టిబల్లి కులం అని మట్టు మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. మిమ్మల్ని అందరూ ఇలా చూస్తున్నప్పుడు నా జాతి ప్రజలు ఈరోజు ఎడ్యుకేట్ అయి రోడ్డెక్కి రేపు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మన కులాన్ని సపోర్ట్ చేసి మన కులాన్ని గెలిపించగలరనే ఒక ధీమ ఒక ధైర్యం ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు వచ్చింది చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాల్లో తిరిగి జాతి అభ్యున్నతి కోసం కష్టపడిన ఎందరో వ్యక్తులు కూడా తిరిగి ఎప్పటికీ వస్తుంది మన జాతిలో ఐక్యత అనుకున్నాం వచ్చేసిందే. సోదరులారా 24 కాకపోతే 29 మన రాజ్యాధికారం చేపట్టబోతున్నాం. ఆ దిశగా ప్రయాణం చేయడం తప్ప ఎవరో చెప్పే మాటలు విని మోసపోవద్దు. ఈ సీఎం పదవులు ఒక లెక్క కాదు, వాళ్ళు మన కాలకడకు వచ్చే రోజు ఉంది. ఆ రోజు కోసం ఉద్యమించండి, కలిసి పనిచేద్దాం. మన సత్తా ఏంటో చూపిన ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఫాదర్లరా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ సూర్యనారాయణ గారు జిల్లా ప్రెసిడెంట్గా కుక్కలసింగ్ గారిని ప్రకటించిన తర్వాత మొదట పాలకొల్లు, రెండు నర్సాపురం, మూడు వీరవాసరం భీమవరం, ఫైనల్గా తణుకు నాచంట వాసిని ఇక్కడ పెట్టాం. దీన్ని ఈ సభని జయప్రదం చేయడానికి ఇక్కడ ఖర్చులు కొంతవరకు సహాయ సహకారాలు అందించినటువంటి మావడిచెట్టు రవి గారికి, తుంగ నాగేశ్వరారికి, బండి బాలకృష్ణ గారికి, గూడూరి హనుమంతరావు గారికి, శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించి ఈ సభలు జయప్రదం అవ్వాలని ఆర్థికంగా తోడుతున్న ఈ వ్యక్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, జాతి పెద్దలు, అలాగే జిల్లా గౌరవాధ్యక్షులు, అలాగే అలా ఇప్పుడు ఈ కార్యక్రమానికి అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు తుంగా నాగేశ్వరరావు గారు విలేకరి జయరామకృష్ణ గారు అప్పటికి యాక్సిడెంట్ అవుతుంది, వారికి ధన సహాయంగా కారునేటర్స్ ద్వారా, అలాగే మన పెద్దలు దుమ్మేటి సుధా గారి చేతుల మీద, జోగు పండు గారి చేతుల మీదుగా, అలాగే కన్నారు గూడు హనుమంత్ గారు, అలాగే కూడా కోడి యుగంధర్ గారి చేతుల మీదకి పింఛన్ వస్తుంది కోరుతున్నాం. అలాగే మన శాసనసభ సర్పంచ్ గారు జక్కంజడ శ్రీరాములు గారు, అలాగే మన విజయబాబు గారికి 2000 రూపాయలు పొందకరిస్తారు. సర్పంచ్ గారు ఎక్కడ ఉన్నారు రావాల్సిన కోరుతున్నాం. జక్కంజడ శ్రీరాములు గారు, శాసనసభ సర్పంచ్ గారు, అలాగే ఈరోజు అలాగే ఈరోజు ఈ ముఖ్య అతిథిగా దొమ్మేడి సుధాకర్ గారు గౌరవించి దొమ్మేడి సుధాకర్ గారు మాట్లాడుతూ కూర్చున్నాం. ఈరోజు మరి కార్యక్రమానికి వేదిక అలగించిన మన చెట్టిపల్లి పెద్దలందరికీ అవతరకు నమస్కారాలు. మరి అలాగే వివిధ ఊళ్ళ నుంచి వచ్చిన మన చెట్టిపల్లి సోదరి సోదరి మళ్ళీకి అందరికీ మన అవతరకు నమస్కారాలు. ఈరోజు మనం ముఖ్యంగా మన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మరి కుక్కల శ్రీని గారి ఆధ్వర్యంలో మరి నర్సిపూర్ పార్లమెంటరీలో ఎన్ని
ఉన్నాయా మొత్తం అన్ని కలిపి ఏడు నియోజకవర్గం ఏడు ఏడు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉన్నాయా ఆ కాన్స్టిట్యున్సీ అన్నింటికీ మరి ఈరోజు మనం ఈ కమిటీ వేయడం జరుగుతుంది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది రాజకీయ పార్టీ కానీ రాజకీయాల గురించి కానీ మాట్లాడడం కాదు. ఇది ఓన్లీ మన ఐక్యత ఉండాలి మన అందరం ఒక దాటి మీద ఉండాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అన్ని చోట్ల ఇలాగా మన కమిటీలు వేయడం కూడా జరుగుతుంది. మరి ఈ కమిటీల యొక్క ముఖ్య ఉద్దేశం మన ఐక్యత చాటుకోవాలి మనలో ఉన్న ఐక్యత అంతా మన అందరం ఐక్యతగా ఉండాలని ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మనం చేయకూడదు జరిగింది. ఇది ఏ కులస్తులకి వ్యతిరేకం కాదు అన్ని కులస్తులు మనకు కావాలి కానీ ఏంటంటే మన కులస్తులు మన మన కులాన్ని మన ఐక్యత ఉండి మనల్ని నిరూపించుకోవాలి మన ఆర్థిక పరంగా విద్యాపరంగా రాజకీయపరంగా ఎదగాలంటే మన ఐక్యత ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అలాగే మరి యూత్ కూడా ఇతరుడి కంటే ఇప్పుడు మోటివేట్ అయ్యి మరి అందరూ కూడా మంచి యాక్టివ్గా ఉండవు పెద్దలు కూడా యాక్టివ్గా ఉండవు. మరి ఈరోజు ఇంతమంది అక్కడికి వచ్చారంటే మరి చాలా ఆనందదాయకమైన విషయం ఎందుకంటే మన యొక్క ఐక్యత చాటుకోవడానికి ఇక్కడ వచ్చారంటే మీరందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి రాబోయే కాలంలో కూడా మన ఐక్యత ఉండి పార్టీలు కాదు ఇక్కడ మనకు కావాల్సింది పార్టీ ఈరోజు ఉంటుందనే పోతే ఎవరే పార్టీలో పార్టీలో వాళ్ళు కంటిన్యూ అవుతారు కానీ ఏంటంటే ఇది ఓన్లీ సత్యబలి ఐక్యత సత్యబలి యొక్క యూనిటీ గురించి తీసుకురావాలని ఉద్దేశంతో రేపు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎవరైనా సరే వీళ్ళంత యూనిట్తో ఉన్నారన్న ఉద్దేశంతో మనం దీన్ని పైకి తీసుకురావడం జరుగుతుంది. ప్రభావంగా మీరందరూ వస్తుంది పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్లందరికీ మా విన్నపం ఏంటంటే నర్సాప నియోజకవర్గంలో ఈ నెల 22వ తారీఖు కేపీపాలెం బీచ్లో నియోజకవర్గ చెట్టుబల్లి వనభోజనం కార్యక్రమం పెట్టాం. దానికి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో తరరావాలని నర్సాపూర్ నియోజకవర్గం తరఫున ప్రత్యేక మీ అందరూ కోరుతున్నాం. మళ్ళీ పెద్దలుగా కూడా మా కంటెంట్ అలాగే మన జాతి ఫాదర్లందరికీ కూడా చిన్న విన్నపం అండి. పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో కూడా రేపు వచ్చే నెల 3వ తారీఖు పాలకొల్లు మార్కెట్ యార్డ్ వనభోజనాల కార్యక్రమం జరుగుతుంది. మరి మీ అందరూ జాతి సోదరులందరూ వచ్చి మరి సహపతి భోజనాలు చేసి ఆడవాళ్ళు చూస్తే ఇంకా సంతోషం. సరదాగా మనకు ఉండే గుర్తింపుతో మన వెహికల్స్ ఏముంటాయి వేసుకుని దిగ్విజయంగా మరి ఆ కార్యక్రమాన్ని కూడా మరి మీ భుజాలపై చేసుకోవాల్సిందిగా తప్పనిసరిగా రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి నరసాపురం కూడా మనందరూ వెళ్ళి 22వ తారీఖు రేపు జరగబోయే వనభోజన కార్యక్రమాన్ని పేరుపాలెం బీచ్లో మన అందరం పనులన్నీ బిజీగా ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి కానీ మన జాతి అంతా ఒక చోట కూర్చొని చక్కగా మంచి చెట్లు మాట్లాడుకుంటూ చక్కగా మన పిల్లలకి పాపలకి మంచి సంబంధాలు అందుకుంటూ సత్సంబంధాలు కొనసాగాలని శాంతియుత వాతావరణంతో చక్కగా జరగాలని పేరుపాలెం బీచ్లో పెట్టారు. మరి వాళ్ళందరినీ కూడా మనం సంతృప్తిపరిచి ఆనందం చేసి వద్దాం. మరి జోగిపండి గారు అంటే టైగర్ అయినా మన జిల్లాలో ఆయన్ని మరి మనం ఒక గద్దరగా చెప్పుకోవచ్చు. జాతి కోసం ఎంతకైనా తెగబడతాడైనా ఎప్పుడు కూడా ముందంటాడు. ఆయనకి ఆయన మీద ఉన్న పోలీస్ స్టేషన్లో కేసులు చేతితో లెక్క పెట్టలేరని కేసులు ఉన్నాయి. అటువంటి వీళ్ళకి ఏం భయపడ్డు ఆయన మీద అనేక రకాలైన కేసులు కూడా పెట్టారు ఎప్పుడు జరపడు కానీ ఆయనకి మన వెనకాల ఏదో పెట్ట అండదండ ఉండాలని చెప్పేసి ఆ రోజుని మరి పుడిపుడు చూడనాడు గారు ఆయన చాలా పెద్ద కేసులో పెడితే ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మన జోగి పండు లోన్ ఉన్న డబ్బాయి మనందరూ తరలి వెళ్ళి నేను హైకోర్టులో వేస్తే ఆయన తీసుకొస్తాను మీరందరూ నాకు ఎదుదండగా ఉండండి అని చెప్పేసి సందర్భాలు కూడా మమ్మల్ని అనేక సార్లు ఉన్నాయి. ఆయనకి ఏ కేసుకి అటుకి భయపడే రకం కాదు మన జాతికి ఏ అవసరం వచ్చినా ముందుండి మనల్ అందరినీ ఏక కూడా వాళ్ళు కూడా చూసుకోవడానికి ఉంది. అదేవిధంగా మరి కుక్కసీల్ గారి ఆధ్వర్యంలో సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇది ఏ ముహూర్తాన్ని మరి ఆయన నామకరణం చేస్తారు ఈ సెట్టుబడి సంక్షేమ సంఘం. మరి అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం వచ్చినా పోలీస్ స్టేషన్లో గొడవ వచ్చినా ఓపుకున్న వరకు పాల్కొల్లో ఏ కేసు వచ్చినా కూడా మేము 90% మేము సాల్వ్ చేస్తాం సంతృప్తితో ఉన్నాం. ఏదన్నా ఒకటి రెండు అటు ఇటు అవ్వచ్చు కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఇది 3వ సంవత్సరం అండి మేము 5 కులాలుగా ఉన్నదాన్ని సెట్టుబల్జిగా మేము
విడగొట్టుకుని ఓన్లీ చెట్టుపల్లి వనభోజనాలు పెట్టుకుంటున్నాం. అక్కడ 3000 మంది ఉన్నారు, మనం 40000 మంది ఉన్నాం. మనం అన్నదమ్ములుగా కలిసి ఉందాం, రాజకీయాలు వచ్చేటప్పటికి ఐదు కలిసి ఉందాం. ఈ వన సాబంతి భోజనాలు వచ్చినప్పుడు ఎవరి వాళ్ళు పెట్టుకుందాం అనే ఉద్దేశం తప్ప మిగిలిన క్యాస్ట్ మీద మనకు ఏ రకమైన వేరే ఆలోచన ఏమీ లేదు. దయచేసి ఇది కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రకరకాలుగా బురదలుతున్నారు మన మీద, అవేమి పట్టించుకోవద్దు జాతి సోదరులరా. మరి అందరూ మాట్లాడక ఇంక ఎక్కువ మాట్లాడటం కూడా మర్యాదగా ఉండదు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి వనభోజనాలు జరగడం అంటే నియోజకవర్గ స్థాయి ఫస్ట్ సంవత్సరం 10000 మంది పెట్టాం, లాస్ట్ ఇయర్ ఒక 20000 మంది పెట్టాం. ఇది మా ఇద్దరు వల్ల, నలుగురు వల్ల, ఐదు వల్ల కాయ్యేది కాదు. మా వెనకాల చాలా కృషి ఉంది. ఈ తుంగా నాగేశ్వరరావు లాంటి వాళ్ళు పెద్దలు మాకు ఆర్థిక సహాయం ఎంతైనా ఉంది. అటువంటి వాళ్ళు పేరు పేరున చెప్పాలంటే చాలా పొడవులు ఇష్టం ఉంది. మరి జిల్లా నాలుగు నుంచి కూడా మమ్మల్ని సహకరించి ముందుకు నడిపిస్తాం. వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి మరొకసారి అభినందించుకుంటాం. ఎవరైనా మన జాతి గురించి మాట్లాడారు పెద్దలు ఉంటే కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన మొలపల్లి గ్రామం, మొలపల్లి గ్రామంలో సత్యమ్మ తల్లికి అమ్మవారికి మన తుంగ నాగేశ్వరరావు 85000 రూపాయలు ఆవిడకి గుడికి బహుదండగా ఇస్తున్నారు. మన సిట్టుపల్లి తరఫున తుంగ నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే ఈరోజు ఇంత ముఖ్యమైన కార్యక్రమం పెట్టడానికి కారణం నేను జిల్లా చిట్టపల్లి సంక్షేమ అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు అయింది. ఏర్పడిన తర్వాత అనేక మండలాల్లో న్యూయార్క్ కన్వీనర్లో వేసుకుంటూ ఈరోజు అతని న్యూయార్క్లో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పెట్టడానికి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు మాకు కొంతమంది న్యూయార్క్లో వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దలు అలాగే ముఖ్య నాయకులు కొత్త నాయకులు అందరూ పరిచయం అవ్వడం, మా జిల్లా సంఘంలో కూడా కొంతమంది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా చిట్టపల్లి సంక్షేమ ముఖ్య జిల్లాలో ముఖ్య సలహాదారులుగా మా ఆటం న్యూయార్క్ నుంచి తుంగ నాగేశ్వరరావు గారిని మా జిల్లా కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మాకు ముఖ్య సలహా ఇస్తూ పెద్దగా ఈ సంఘాన్ని ముందుకు నడిపించాలని తుంగ నాగేశ్వరరావు గారిని ఈ సంఘం ద్వారా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ సంఘ ముఖ్య సలహాదారుగా ఆయన్ని నియమిస్తున్నాం. అలాగే ఈ సంఘంలో జిల్లా సంఘ సహాయ కార్యదర్శిగా గూడూరు శ్రీనివాస్ గారిని, అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆచండ మండలానికి న్యూయార్క్ అధ్యక్షుడిగా, అలాగే గౌరవ అధ్యక్షుడిగా న్యూయార్క్ గౌరవ అధ్యక్షుడిగా మన కడా ప్రసాద్ గారిని, అధ్యక్షుడిగా దుమ్మేటి రాంబాబు గారిని, ఉపాధ్యక్షుడిగా బొక్క రామకృష్ణ గారిని జగ్గంచిరిపాలెం, అలాగే ఉపాధ్యక్షులుగా కడలి హరిరామ హల్లూరు, అలాగే ప్రధాన కార్యదర్శిగా కడలి చిరంజీవి గారిని వేమవరం, సహాయ కార్యదర్శిగా గుబ్బల సత్యనారాయణ, అలాగే పినిమండ్రం మండలం అధ్యక్షుడిగా గుత్తుల బోస్ గారు మాట్లాడారు, అలాగే ఉపాధ్యక్షుడిగా కురుపూడి సత్యనారాయణ నిగ్గుపూడు, కన్వీనర్గా మల్లిపూడి అధ్యక్షులు, ఉపాధ్యక్షుడు దొంగ శ్రీనివాసరావు, ఎస్సీలందరపూర్ ఉపాధ్యక్షుడిగా బాలం ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శిగా ఓడూరు బాలం రాజ సహాయ కార్యదర్శిగా ఓడూరు, అలాగే ప్రధానంగా మా పాలా పవన్ కుమార్ గారు అంటే మావుడూరు, వీరవేలు సత్య గారు మావుడూరు సహాయ కార్యదర్శి, అలాగే పెనుగొండ మండలానికి పెనుగొండ మండల అధ్యక్షుడిగా బాలం సత్యరాజు గారు, అలాగే కూతురు రామకృష్ణ గారు ప్రధాన కార్యదర్శిగా, కూతురు నాగేశ్వర గారు ప్రధానంగా. కుక్కల సూర్యనారాయణ గారిని కవటం వీరిని సంఘంలోకి తీసుకుంటాం జరిగింది. అలాగే సోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దలు అందరూ కూడా వచ్చి వారి